జిల్లెళ్ళమూడి అమ్మ మహాత్మ్యం ప్రత్యేక కార్యక్రమాన్ని భక్తితో సమర్పిస్తున్న వారు కుమ్మమూరు నరసింహమూర్తి గారు. జిల్లెళ్ళమూడి రండి, అమ్మను చూడండి, తరించండి. ఆధ్యాత్మిక జీవనాన్ని సామాజిక సేవను కలనేతగా పెనవేసుకున్న నూతన మానవ విధానాన్ని మన ముందు ఆవిష్కరించింది అమ్మ. మాధవత, మానవత ఈ రెండింటి విచిత్ర సమ్మేళనంతో నవరసభరితమైన విశిష్ట వ్యక్తిత్వం మాతృశ్రీది. మహనీయార్థ విస్ఫురిత వైయాత్య భావ్య వచనా పాయాదిమం సుతమ పాయాభిమగ్న మనసూయాభిద భగవతి. జిల్లెళ్ళమూడి అమ్మ శాస్త్రాలు పఠించలేదు. ఆమె పీఠాధిపతి కాదు. ఉపన్యాసాలు ఇచ్చినట్లు లేదు. అమ్మ గ్రంథకర్త కాదు. వేదాలు వల్లించలేదు. అందుకే అమ్మ సంభాషణలన్నీ తల్లి పాలిస్తూ ఒడిలో ఉన్న బిడ్డతో మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి. జిల్లెళ్ళమూడి అమ్మ భౌతికంగా మనతో మాట్లాడిపోయినా, మన మధ్య లేకపోయినా, ఆమె ఉన్నట్టుగానే చాలామంది భావిస్తాం. నాతో సహా ఆమెను గురించి మహిమలు చెప్పాలంటే అసంఖ్యాకంగా ఉండే. ఒక నాస్తికుడుగా నేను 1957-58 ప్రాంతాల్లో జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను చూసినప్పుడు, రెండు పంక్తుల్లో ఒక గుడిసెలో ఆమె ఉంటున్నటువంటి పాకలో పూరింట్లో మాకు అన్నాలు పెట్టింది. నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఆమె కలిపి ముద్దలు పెట్టడం అనేది పెద్దవాళ్ళకి, ఇంత పెద్దవాళ్ళకి కలిపి ముద్దలు పెడుతుంది ఏమిటి అని. తర్వాత ఎవరో అందరూ మాట్లాడారు. మేము కూడా, నాకు అప్పటికి ఇటువంటి వాటిలో నాకు విశ్వాసం లేదు కనుక నేనేం మాట్లాడలేదు. వెళ్దాం అనుకున్నాను. వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు నేను ఇటువంటి వాటిలో విశ్వాసం అన్నవాడిని కానమ్మా అని చెప్పాను. పర్వాలేదు నాయన, విశ్వాసం ఉండవలసిన అవసరం లేదు, ఇక్కడ నీకు నచ్చింది ఏమన్నా ఉంటే వస్తూ ఉండు అని చెప్పిందమ్మ. నాకు నచ్చింది ఉంది. అది ఏమిటంటే అందరినీ సమానంగా చూడటం. ఆ అమ్మ సమానంగా చూడటం అనేటువంటిది అమ్మ మాటలోనే చెప్తే ఆమె చక్కగా చెప్పింది. నాకు కులభేదం లేదు. కులభేదమే కాదు, గుణభేదమూ లేదు. ఎవరు ఎంత జటిలమైన ప్రశ్న వేసినా తల్లి తన బిడ్డతో ఎలా మాట్లాడుతుందో ప్రశ్నించిన అతనితో కూడా అదే రకంగా మాట్లాడేది. అమ్మ చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. మాటలు తడుముకోవటం ఉండదు. ఒక్కొక్కప్పుడు కాంతి కంటే వేగవంతమైన భావ తరంగాలతో సమాధానాలు దొర్లేవి. తడబాటు అసలు లేదు. ఆ పద లాలిత్యమే వేరు. మరొకప్పుడు తాను వాగ్దేవి అవతారమనిపించే విధంగా భాషపై అధికారం ప్రదర్శించేది. అసలు ఇంత మధురమైన పదజాలం తెలుగు భాషలో ఉన్నదా అనిపించేది. ఈ మనుషులు రకరకాల మనస్తత్వాలు, ఈ గుళ్ళు, గుడిసెలు, ఈ చెట్లు, కొమ్మలు, కాయలు, ఈ తీగలు, పువ్వులు, పరిమళాలు, ఈ పశువులు, పక్షులు అన్నీ అదేగా నాన్న. ఈ కనిపించేదంతా పరబ్రహ్మ స్వరూపమే. దీన్ని సమిష్టిగా చెప్పుకుంటే పరబ్రహ్మము అన్నాం. వ్యక్తిగా చెప్పుకుంటున్నప్పుడు వేరు వేరైన పేర్లు ఇచ్చుకుంటున్నాము. అంతేనాన్న, నా దృష్టిలో ఈ సృష్టిని భగవంతుడు చేయడం కాదు నాన్న, ఈ సృష్టియే భగవంతుడు. జిల్లెళ్ళమూడి అమ్మ అనగానే ప్రేమతత్వం తెలుస్తుంటుంది, మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా అందరినీ తన పిల్లల్లాగా, అందరితో ప్రేమగా, ఎవరినా కానివ్వండి ప్రేమతత్వాన్ని పంచుతూ
చిన్నప్పుడు కనుక అమ్మ జీవితంలో కనుక చూస్తే ఎంతోమంది అమ్మ మాటలతో చిన్నపిల్ల ఇలా మాట్లాడుతుందా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఆవిడ మాటల్లో వేదాంత సారం వినిపిస్తూ ఉండేది. ఆ విధంగా అమ్మ మనవలో పుట్టడం, అక్కడి నుంచి జిల్లెలముడి రావటం, అక్కడ కరణం గారిని మ్యారేజ్ చేసుకోవటం, అక్కడ అమ్మ స్థిరపడటం, ఇక జిల్లెలముడిలో కూడా ఎంతోమంది ఎప్పుడూ కూడా అలా వస్తూ ఉండేవారు. భక్తులు వస్తూ ఉండేవాళ్ళు, అమ్మ మాటలు వినటానికి వచ్చి వస్తూ ఉండేవారు. అమ్మ ఎన్నో మహిమలు చూపిస్తూ ఉండేది, కానీ ఎవరికి తను మహిమ ఉన్నది అని చెప్పేది కాదు. అందరికీ నేను తల్లిని, మీరు పిల్లలు అని చెప్పేసేసి అందరి వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతూ ఆకలి తీరుస్తూ ఆ విధంగా ఉండేది. అమ్మ మాటల్లో ప్రతి మాటలో కూడా ఒక వేదాంత సారం వస్తూ ఉండేది. అంటే ఉపనిషత్తుల సారం, మన వేదాంత సారం సింపుల్గా అమ్మ మాటల్లో వస్తూ ఉండేది. అమ్మ దగ్గరికి ఎంతోమంది స్వామీజీలు స్వామిదారులు వస్తూ ఉండేవారు. అమ్మ దగ్గరికి హ్యావ్స్ హ్యావ్ నాట్స్, గుడ్డివాళ్ళు, మగవాళ్ళు, రోగగ్రస్తులు కానివ్వండి, ఈ విధంగా ఎంతోమంది వస్తూ ఉండేవాళ్ళు. అమ్మ ప్రసాదం తీసుకుని అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఎవరికి ఏది కావాలో నోట్లో అన్నం పెట్టి ఇస్తూ ఉండేది. ప్రశ్నించేవారు ప్రశ్న వేయటానికి తొట్టుపాటు పడుతుంటే అతని మనసులోని ప్రశ్నను కూడా తానే చెప్పి దానికి సమాధానం చెప్పేది. అమ్మ దగ్గర జిజ్ఞాసులకు లభించే సమాధానాలు వేరు, సాధకులకు లభించే సమాధానాలు వేరు, తత్వవేత్తలకు లభించే సమాధానాలు వేరు. అడిగిన వారి స్థాయిని బట్టి సమాధానాలుండేవి. జిల్లెళ్ళమ్ముడి అమ్మ అనే పేరు ఆంధ్రదేశంలో వినని వాళ్ళు ఉండరు బహుశా. అమ్మ రుద్రోద్గారి నామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గరలో ఉన్నటువంటి మన్నవ గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. పుట్టుకతోనే అందరి పట్ల, సమస్త ప్రజానీకం పట్ల, సమస్త ప్రాణుల పట్ల కూడా తను తల్లిని అనే భావంతో ఉన్నారు. సహజంగా ఈ లోకంలో మనం చూస్తాం, ఈ ఊరు నాది, ఈ ఇల్లు నాది, ఈ భావం నాది, ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది అనే వాళ్ళని చూస్తాం. కానీ ఈ సృష్టి అనాది, నాది అనగలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి వ్యక్తిత్వం అమ్మది. ఈ సమస్త సృష్టిని తన బిడ్డగా భావించగలిగినటువంటి జగన్మాత అమ్మ. అయితే చిన్నతనంలో, బాల్యంలోనే అమ్మకి భావం ఉంది. ఏ సాధన క్రమంలోనో, మరి జీవితంలో అనుభవాలతో ఏర్పడిందో కాదు, జన్మతః అమ్మలో ఆ దివ్య మాతృత్వం ఒక రూపం ధరించి ఈ కలియుగం కోసం అవతరించిందని చెప్పొచ్చు. ఒక్క మానవ మాతృనే కాదండి, పశుపక్ష్యాదులను కూడా నా బిడ్డ అని అక్కును చేర్చుకోవడం అనేటువంటిది అమ్మ లక్షణం. ఒకసారి అమ్మకు నివేదన పెట్టడం కోసం ఒకరెవరో భక్తులు అక్కడ పెట్టుకుంటారు. పిల్లి వచ్చి అక్కడ ముట్టుకుంటుంది, సహజంగా అక్కడ పెట్టిన నివేదనని. అయ్యో పిల్లి ముట్టుకుందమ్మా అని హడావుడి చేస్తారు మన వాళ్ళు. అమ్మ అంటుంది, పిల్లి కాదు నాన్న, పిల్ల ముట్టుకుంది అని. అంటే సృష్టిలో ఉన్నటువంటి చరాచర జగత్తు పట్ల అమ్మకున్న భావానికి ఈ మాట నిదర్శనం. ఈ మాట కాదు, అనుక్షణం కూడా ఈ సృష్టిలో సమస్త ప్రాణుల పట్ల కూడా తను తల్లిని, నేను గురువును కాదు మీరు శిష్యులు కాదు, నేను దైవాన్ని కాదు మీరు భక్తులు కాదు, నేను తల్లిని మీరు బిడ్డలు అని, మన గుణాలతో కూడా సంబంధం లేకుండా, సహజంగా కులభేదం లేకుండా ఎవరైనా ఉండొచ్చు కానీ గుణభేదం కూడా లేదు అమ్మకి. అమ్మ ఏమన్నారంటే, గుణభేదమే లేని నాకు కులభేదం ఏంటి నాన్న అని. జిల్లెళ్ళమూడి అమ్మ మహాత్మ్యం ప్రత్యేక కార్యక్రమాన్ని భక్తితో సమర్పిస్తున్న వారు కుమ్మమూరు నరసింహమూర్తి గారు. జిల్లెళ్ళమూడి రండి, అమ్మను చూడండి, తరించండి.